అందరికీ నమస్కారం. మొదటిసారి ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా పక్కన ఉన్న గంట సింబల్ ని టచ్ చేయండి. అలాగే నా క్లాసులు కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం. కాలర్ నెక్ బ్లౌజ్ అనేది మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, ఆల్రెడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది నేను మీకు స్టార్టింగ్ క్లాస్లో చూపించాను. మీకు ఎందుకంటే ఇక్కడ నేను మెజర్మెంట్స్ తీయలేదు, ఆల్రెడీ నేను ఒకరికి మెజర్ చేస్తాను. ప్రతిసారి టేప్ పట్టుకొని మెజర్ ఎందుకు తీయడము, మీకు కూడా టైం వేస్ట్ అవుతుంది. మీరు కూడా నా మెజర్మెంట్స్ నేర్చుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు మీకు మెజర్మెంట్స్ ఒకసారి రెండు సార్లు మీకు మెజర్మెంట్స్ చూపిస్తే అక్కడ నుండి మీరు తయారవ్వాలి, మీరు మెజర్మెంట్స్ మీరు ఓన్గా తీసుకోవాలి. అయితే మీ క్లాసుల్లో కూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క బ్లౌజ్కి మెజర్ మారుతూ ఉంటుంది, ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క మెజర్. ఆ మెజర్స్ అన్నీ మీకు మ్యాక్సిమం వచ్చేస్తాయి, అవి కూడా మీరు గమనించుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన మెజర్ ఏంటంటే ఇది పొడవు 13, అలాగే ఛాతీ వచ్చేసి 33, షోల్డర్ వచ్చేసి 14, నడుం వచ్చేసి 28. క్రింద లైన్కి వచ్చేసరికి చెయ్యి పొడవు 5, చెయ్యి లూజు 10, పైన ఆమోల్ అనేది 14 ఇంచెస్ వచ్చింది. ఆమ్హోలు 14 ఇంచెస్ వచ్చింది. ఇదేంటి కాలర్ నెక్? కాలర్ నెక్ అనేది మ్యాక్సిమం ఇగోండి, ఇప్పుడు నేను ఒక ఎప్రన్ వేసుకున్నాను కదా, ఇలా వస్తుంది కాలర్. కొంచెం నేను చెప్పేది ఒక వేరే డిఫరెంట్ వస్తుంది. ఒకవేళ ఆ కాలర్ కాకుండా ఇంకో 2-3 కాలర్స్ వెరైటీస్ కావాలన్నా సరే, ఇప్పుడు చాలా ఎన్నంటే అంత కాలర్ నెక్లు, ఎన్ని రకాల కాలర్స్ ఉంటాయి, అన్ని రకాల కాలర్ నెక్లు కూడా ఇప్పుడు ఉన్న ట్రెండ్లో వేస్తున్నారు, ఇప్పుడు బాగా అప్డేట్ అవుతున్నారు అలాంటి కాలర్స్లోనే. ముందు నేను ఫస్ట్ సింపుల్ అంటే ప్రతి ఒక్కరూ స్టిచ్ చేసుకునేటట్టుగా కాలర్ నెక్ బ్లౌజ్ ముందు ఏంటంటే మనం చేసిన పనికి మనకు మనం సాటిస్ఫాక్షన్ అవ్వాలి. మనకు మనం ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అయ్యామో ఎదుటి వాళ్ళకి మనం తయారు చేయడానికి మనకు ఒక ఆసక్తి అనేది, కుతూహలం అనేది వస్తుంది. కాబట్టి శ్రద్ధగా ముందు నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఈ కొలతల్ని ఎలా తీసుకున్నామంటే 13 ఫస్ట్ కొలతకి, ఇగోండి ఫస్ట్ కొలత ప్రెజెంటేషన్ ఇక్కడ ఇచ్చాను, దీనికి +1 చేశాను. ఈ +1 అనేది ఎంత వచ్చిందంటే 14. ఇక్కడ ఈ 14 అనేది మనం పేర్లు పెట్టుకోమని నేను చెప్తున్నాను కదా, మీరు పేరు పెట్టేయండి దీనికి. 0 నుంచి 1 అనేది 14 ఇంచెస్. ఆ 1 ఇంచ్ ఎందుకు మనం కలిపామంటే పై ఖర్చు కోసం కిందని మనం ఒక బ్యాండ్ వేసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లోని దాని క్లాత్ దానికే చాలామంది వేస్తూ ఉంటారు, అలా వేయకండి, వేయకూడదు. ఆ రీజన్ ఏంటి అనేది నేను ఏదో ఒక క్లాస్లో మీకు తెలియచేస్తాను. ఎప్పుడు బెల్ట్ అనేది ఉండాలి, వెనకాతల మనం ఫ్రంట్ ఎలా షేప్కి బెల్ట్ వాడతామో అదేవిధంగా బ్యాక్ కూడా బ్యాండేజ్ అనేది తయారు చేసి ఒక ముక్కను వెనకాతలు తిప్పాలి, కానీ అందులో ముక్క మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ముక్క ఎప్పుడైతే మీరు తిప్పారో ఫిట్టింగ్ చాలా బాగుంటుంది, అందుకోసమే ఈ 1 ఇంచ్ తీసుకొని సపరేట్గా ఒక బ్యాండ్ తీసుకొని కటింగ్లో ఆ బ్యాండ్ని స్టిచ్చింగ్ చేయడం మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. అలా తీసుకుంటారు. లూజ్లోకి వచ్చేసరికి ఏం చేశారంటే ఛాతీ అనేది 33, 33కి 8 ఇంచెస్ ఖర్చు కోసం కలుపుకున్నాము, మొత్తం 41 అవ్వింది. అంటే 41 వచ్చేసి 8 4 భాగాలు చేసుకున్నాము. 4 భాగాలు చేసుకుంటే మనకు ఆన్సర్ ఇక్కడ 10½ వచ్చింది. ఇన్ కేసు ఇప్పుడు చూసిన వాళ్ళలో ఈ భాగాలు అనేది ఎడ్యుకేటెడ్ అయితే అర్థమైపోతుంది, భాగాలు అనేది అర్థం లేదనుకోండి ఒక చిన్న చిట్కా చెప్తా వినండి. మన ఇంట్లో మనకి ఆడవాళ్ళకి ఏంటంటే డబ్బులు దాచుకోవడం అలవాటు కదా, కాయిన్స్ అనేవి పట్టుకోండి. అన్ఎడ్యుకేటెడ్ ఎవరైనా చూసినట్టయితే ఇది ఒక చిన్న చిట్కా ఇది, ఒక కాయిన్స్ అనేవి ఇలా పట్టుకోండి, పట్టుకొని ఒక డబ్బాలో దాచుకోండి, ఒక 100 15 దాచుకొని. మీకు ముందు ఏం చెప్పాను ఇక్కడ లెక్క అనేది ఇచ్చేసాను, 41 ఎన్ని భాగాలు చేశాను, 4 భాగాలు. అప్పుడు ఏం చేస్తారంటే 4 వాటాలు వేసేసి ఇక్కడ అలా లెక్క పెట్టుకోండి, 41 41. మనకి ఆడవాళ్ళకి అన్ని భాగాలు చేయడం అలవాటు అవుతుంది కదా డబ్బులు లెక్క పెట్టడం, అలాగే 41 రూపాయని తీసుకొని 4 భాగాలు చేస్తే ఈజీగా మీకు 10 పావు అనేది అర్థమైపోద్ది. ఒక 1/2 ఇంచ్ అట్టి అయినా పర్వాలేదు. ఆ రకంగా మీరు మెచ్యూర్ అవ్వండి. అంతే కదా ఇక్కడ ఏవో బోర్డు మీద లెక్కలు అవుతున్నాయి, ఇవి చదువుకున్న వాళ్ళే వినాలి అనేది ఏమీ లేదు. ఎవరైనా డబ్బు లెక్క పెట్టడం ప్రతి ఒక్కరికి 1 నుంచి
20 మెంబర్స్ తెలిసిన ప్రతి ఒక్కరూ ఇది విని నేర్చుకోవచ్చు. అది అది మాత్రం గమనించండి. లెక్కలు అనేసరికి మీరు ఏం చేస్తారంటే డబ్బులు డబ్బా తీసుకొని ఈ 40 రూపాయల్ని 4 భాగాలు చేస్తారు. లేకపోతే నేను చెప్పిన క్లాసులో 30 రూపాయలు ఉంటే 30 ఉంటే ఇక్కడ వాటిల్నే 4 భాగాలు చేస్తారు. మీకు లెక్క ఈజీగా తేలిపోద్ది. అలాగా మీరు కొంచెం ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఈ బాడీ లూజ్ అనేది 10:30 ని మనం ఇక్కడ గుర్తించాము. దీనికి నెంబర్ 2 అనేది 2 అనేది నేమ్ పెట్టుకున్నాము. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే 0, 1, 2 వచ్చిందో ఇక్కడ కామన్ గా 3 పాయింట్ పెట్టేసాము. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ చూడండి, 14 అంగుళాలు మనం షోల్డర్ తీసుకున్నాము. దీన్ని 2 భాగాలు చేస్తాము. ఈ 2 భాగాలతో ఎంత ఆన్సర్ వచ్చింది అంటే 7 వచ్చింది. ఆ 2 భాగాలు చేసినప్పుడు ఏం చేస్తారంటే 14 రూపాయలు తీస్తారు, 2 వాటాలు వేసేస్తారు, అప్పుడు 7 వస్తుంది. ఈ 7 అనేది ఇక్కడ మీరు మార్కింగ్ గుర్తించేసుకుంటారు. మీకు సింపుల్, ఎందుకంటే నేను బాడీ మెజర్ చెప్తున్నాను, లెక్కలు చెప్తున్నాను. అదే విధంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను క్లాస్లో డాట్స్ పెడుతున్నాను. ఆ డాట్స్ని ఏమన్నాను, మీరు చుక్కల ముగ్గుల్లోకి వెళ్ళండి. మన మహిళలకు ఉన్న శక్తి ఏంటంటే చిన్న ముగ్గు, చిన్న అంటే అసలు ఏం తెలియని మహిళ కూడా ఒక ముగ్గు వేశారు అంటే ఎంత పెద్ద ముగ్గైనా ఎన్ని మెలికలు తిప్పైనా మనకు వేయగలిగే శక్తి ఉంది. మీ శక్తి మీకు తెలియాలంటే ముగ్గులు ఒకసారి ఉదాహరణకు తెచ్చుకోండి. ప్రతి ఒక్కరూ వాకిట్లో ముగ్గు వేస్తారు. ఇప్పుడున్న రోజుల్లో టౌన్లో అపార్ట్మెంట్స్లో వాటిలో లేకపోవచ్చు. ముందు కాలంలో అయితే వేస్తారంటే మనకు ఆల్రెడీ మన జీన్స్లో ఆ శక్తి ఉంది మహిళలకు. కాబట్టి మీరేమో చదువు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నిరాశ పడవద్దు. ఆ చుక్కల్ని ఫాలో అయిపోండి. ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇలా కలపాలి, ఇక్కడి నుంచి ఇలా రావాలి, ఆ అంకెలన్నీ పక్కకు తీసేసి మీరు ఆ రకంగా ఆలోచన చేసి మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ భుజం అనేది ఉంది కదమ్మా, దీనికి నెంబర్ 4 అని మనం పేరు పెట్టుకున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేసరికి నెక్ లూజు. ఈ నెక్ లూజుకి వచ్చేసరికి మీకు ఆల్రెడీ ముందు క్లాసులో కూడా చెప్పాను, థియరీలో ఛాతీని 12 భాగాలు చేసుకోవాలి. ఈ 12 భాగాలు చేస్తే మీకు ఎంత ఆన్సర్ వచ్చిందో అంత ఆన్సరు ఇక్కడ పెట్టేస్తారు, అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ 6 అని పేరు పెడతారమ్మా. బ్యాక్ నెక్కి కటింగ్ ఇవ్వకూడదు. సింపుల్గా 1 లేక 1/2 ఇంచ్ అనేది చిన్న డీప్ వచ్చేసి బాక్స్ వేసేస్తారు. ఎందుకంటే దీని పైనుంచి కాలర్ వస్తుంది. ఉదాహరణకి చూడండి కాలర్ ఎలా పైనుంచి వచ్చింది అనేది. బ్యాక్ పార్ట్ ఓన్లీ, ఇది ఫ్రంట్ కాదు. ఫ్రంట్ కాదు కాబట్టి నేను బ్యాక్ చెప్తున్నాను. కాబట్టి ఇక మీ ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్ ఏమో జస్ట్ రఫ్ ఫిగర్ నేను హ్యాండ్తో మార్కింగ్ చేయడం జరిగింది. ఈ బ్యాక్ అనేది ఇలా మార్క్ చేసుకుంటారు. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 2 నుంచి 7కి వస్తే మీకు సింపుల్ మెథడ్ ఇక్కడ హాఫ్ షోల్డర్ ఉంది కదమ్మా. ఈ హాఫ్ షోల్డర్ నుంచి మైనస్ హాఫ్ అనేది తీస్తారంటే 7 అంగుళాలు హాఫ్ షోల్డర్ వచ్చింది కాబట్టి అందులోంచి 6 ఇంచ్ పక్కకు పెట్టేసి ఇక్కడ నుంచి 2 నుంచి 7 అనేది 6.5 వచ్చింది. ఈ 6.5ని ఇక్కడ గుర్తించేసి ఇక్కడ ఒక బాక్స్ వేసుకున్నారు, ఇక్కడ ఒక బాక్స్ వేసుకున్నారు. ఇక్కడి నుంచి 1.5 లేక 1/3కి కార్నర్ ఇచ్చారు. ఇక్కడి నుంచి 1 లేక 1.5, 1.5కి మార్కింగ్ ఇచ్చేసాము. ఇంతవరకు ఓకే. ఒకసారి స్పీడప్లో మీకు చెప్తాను, వినండి. పొడవ తీసుకున్నాము, పొడవ 13. ఆ 13 అంగుళాలకి 1 ఇంచ్ కలుపుకున్నాం. ఆ తర్వాత ఛాతీ తీసుకున్నాం. ఛాతీ వచ్చేసి 33కి వచ్చేసి మనం 8 అంగుళాలు కలిపాము. దాన్ని 4 భాగాలు చేసుకున్నాం. 10.5 అనేది బాడీ లూజ్ వచ్చింది. భుజం కుట్టుకు వచ్చేసరికి మనం హాఫ్ షోల్డర్ గుర్తించాము. మెడ వెడల్పుకి వచ్చేసరికి ఛాతీని 12 భాగాలు చేసాము. అదే చెంక దిగుడుకు వచ్చేసరికి మనం ఛాతీని 6 భాగాలు చేసి 1/2 ఇంచ్ కలుపుకోవచ్చు ఒక పద్ధతి. కానీ నేను మీకు ఇక్కడ చెప్పింది ఏంటంటే హాఫ్ షోల్డర్ నుండి -1/2 ఇంచ్ తీసి మనం ఇక్కడ గుర్తించడం జరిగింది. ఏం చేసాము, చెంక దిగుడు కోసం హాఫ్ షోల్డర్ నుండి -1/2 తీసి గుర్తించడం ఇక్కడ జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ ఫిగర్ వేసిన వెంటనే ఇక్కడ నుంచి ఇదొక బాక్స్, ఇక్కడ నుండి ఇదొక బాక్స్, ఇక్కడ ఈ మూల నుండి 1/2 లేక 1/3 కార్నరు, ఈ మూల నుండి 1 లేక 1.5, 1.5 కార్నర్ పెట్టి దీన్ని ఇలా చేసి ఇలాగ మార్క్ చేసాం. అయితే ఇక్కడ మీకు చిన్న కార్నర్ కనిపిస్తుంది. 1/2 ఇంచ్ అంటే కాలర్ నెక్ ఎప్పుడు కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి. కాబట్టి ఈ షోల్డర్ కోసం 1/2 ఇంచ్ లాగేమంటే అది నీట్గా బాడీకి ఫిట్ అయ్యి చక్కగా ఉంటుంది. కాబట్టి నేను చిన్న అదే కార్నర్ దించాను అనమాట, 1/2 ఇంచే దించాను. అయిపోయింది. నెక్స్ట్ అంతా అయిపోయింది. మీ క్లాస్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో అంత తీయడం జరిగింది. కానీ మీరు చేసినది
రైటా రాంగ్ అనేది మీ చేతిలోనే ఉంది. ఆ రైటా రాంగ్ అనేది ఎలా తెలుసుకుంటారు, అసలు బాడీ లూజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి చూసి ఒక పాయింట్ పెట్టుకుంటారు. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ నేమో చూసి అక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటారు. ఆ రెండు పాయింట్లు టచ్ అవ్వాలి బాడీ లూజ్కి. ఆర్మ్ హోల్ రౌండ్ ఎప్పుడైతే మనకి టచ్ అవుతుందో డ్రాఫ్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందని మీరు గమనించాలి. అది ఇక్కడ ఇది అసలు పాయింట్. ఇక్కడ ఆన్సర్ ఎప్పుడైతే మీరు చేసుకున్నారో మీకు వెంటనే ఓకే మనం బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ కరెక్ట్. బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ ఎప్పుడైతే కరెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ అనేది ఈజీ అయిపోతుంది. బ్యాక్ కరెక్ట్గా చేస్తే 80% కటింగ్ అంతా అయిపోయినట్టే. అందుకు మీకు కంపల్సరీ ఈ బ్యాక్ పార్ట్ అనేది మీరు గమనించి జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ ప్రతి కొలత నేను ఇచ్చాను. పొడవు, ఛాతీ, షోల్డరు, నడుము, చేయి పొడవు, చేయి లూజు, చెంక ప్రతి కొలత ఇచ్చాను కాబట్టి ఈ కొలతలన్నీ గమనించండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న మోడల్ గమనించండి. మోడల్ గమనించేసి మీరు ఇలా డ్రాఫ్టింగ్ వేసుకోండి. ఫైనల్గా డ్రాఫ్టింగ్ అంతా వేసారు, కటింగ్ ఎలా చేయాలి అనేదానికి ముందు వన్కి వెళ్తారు, వన్ నుండి త్రీకి వెళ్తారు, త్రీ నుండి సెవెన్కి వెళ్తారు, సెవెన్ నుండి ఫోర్కి వెళ్తారు. ఇగోండి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫైవ్ నుండి సిక్స్ ఇది ఇలా తీసేస్తారు. అయిపోయింది, ఇది అయిపోయాక బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. నేను ఇక్కడ మీకు ఒక చిన్న ఇలా డిజైన్లా చేసి చూపించాను. అది ఎందుకు చూపించానంటే ఇప్పుడున్న కాలంలో బ్యాక్ అనేది ఒక ఆర్ట్ తయారు చేసుకుంటున్నారు. బాదం నక్కు, డైమండ్ నెక్కు, ట్రయాంగిల్ షేపు, ఇలాంటి షేప్స్ అన్నీ బ్యాక్ని ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ ఏంటంటే కాలర్ నెక్ మీద బాదం నెక్ ఇస్తున్నారు. నేనేమో డైమండ్ షేప్ వేశాను ఇక్కడ. ఇందులో కూడా మీకు డైమండ్ షేపే వేసి చూపిస్తాను. ఆ డైమండ్ షేప్ అంటే ప్లెయిన్ బ్లౌజే అనుకోండి, అలాగే కాలర్ నెక్ లాగా వేసేసుకుంటే ఒక వర్గం వారికి బాగుంటుంది. అది కాకుండా అదే కటింగ్ని మీరు గమనించాలి, కటింగ్ అదే, స్టిచ్చింగ్ అదే. ఆ స్టిచ్చింగ్లో చిన్న మార్పులు. ఇదే బ్లౌజ్ని కొంచెం చూడండి ఇక్కడ. అదే చుక్కలు అన్నా నేను చుక్కలే పెట్టాను. ఇది డైమండ్ షేప్ వచ్చింది ఇక్కడ. ఈ డైమండ్ షేప్ అనేది ఇది కటింగ్ చేసేసుకుంటాం ఇది కూడా ఇలాగా. అప్పుడు ఏమవుతుంది మనకి చిన్నగా ఒక బ్యాక్ కాలర్ నెక్తో పాటు బ్యాక్ డైమండ్ షేప్ వస్తుంది. ఇన్ కేస్ స్కిన్ కనిపించకూడదు అనుకునే వాళ్ళకి ఒక ఉదాహరణ ఏంటంటే క్రింద నుంచి నెట్ పెట్టుకుని నెట్ ఆ నెట్ మీద కొంచెం చిన్న మంచి వర్క్ ఏదైనా ఉండే నెట్ క్రింద నుంచి పెట్టారంటే అది మంచి మోడల్గా కనిపిస్తుంది. అలా కాకుండా మీకు ఇది ఇలాగే స్కిన్ కనిపించాలి అంటే మళ్ళీ ఇది బోర్డ్గా ఉంది, లేస్లు అవి వేయకుండా నీట్గా నేను వేరే క్లాసుల్లో కొన్ని ట్రిక్స్ చెప్తాను మొగ్గలు అతికేది అలాంటిది. ఇలాగ చుట్టూ అతికేసుకోవచ్చు, బాల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ధర్మకోలు చుట్టేసి బాల్స్ వస్తాయి. మా బొటిక్లో అయితే ప్రతి లాంగ్ ఫ్రాక్కి బాలే అందరూ ఇస్తున్నారు స్టిచ్చింగ్ చేయమని. అలాగే బాల్స్ అయినా వేసుకోవచ్చు అంటే ఎక్కువ ఇష్టపడుతున్నారు అలాంటి మోడల్ని. మీరు ఇలా డిజైన్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్లో ఇది ఎలా డిజైన్ చేయాలి, పేపర్ కటింగ్లో ఎలా చేయాలి అనేది నేను మీకు ఆ క్లాస్లో మీరు చూస్తే తెలుస్తుంది. ఒకటి ముఖ్యంగా వినండి, ప్రతి వీడియో ఎలా చేస్తున్నామంటే ఒక బ్లౌజ్ నేర్చుకోవాలంటే మేమేదో మీకు 10 నిమిషాల్లో నేర్పిస్తాము, 5 నిమిషాల్లో నేర్పిస్తామంటే అది సాధ్యం కాని పని. 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో మీరు ఈ వర్క్ నేర్చుకుంటే ఇంత అవసరం అది, ఎందుకంటే ఇంత డిమాండ్ ఉండదు కదా ఈ వర్క్కి. ఇంత జనాలేమో ఈ యూట్యూబ్లో చూసి కొంచెం కొంచెంగా చెప్తేనే నేర్చుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. అంత ప్రతిది పిన్ టు పిన్ చెప్పాలి. కరెక్ట్ నేర్చుకున్నారంటే ప్రాపర్గా నేర్చుకోవాలి. వాళ్ళ జీవితాలకు ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక వీడియో చేయడం వల్ల లెంత్ ఎక్కువ అవుతుందని పార్ట్గా విభజించి చేయడం జరుగుతుంది. మీరు ప్రతిదీ వన్ బై వన్ చూడండి. ఇన్ కేస్ ఒక ఫస్ట్ డెమో చూసాక ఏమేమి వస్తుందని నేను డెమోలో చెప్తున్నాను, అలాగే డెమో తర్వాత ఏ కటింగ్ వచ్చేదని చెప్తున్నాను. థీరీ అవ్వక ఏ కటింగ్ ఏం చేస్తాము, ఫ్యాబ్రిక్ ఏం కొడతాము, సెలెక్షన్స్ మొత్తం అంతా సమాచారం అంతా వీడియోలో ఉంటుంది. అది మీరు తప్పకుండా చూసారనుకోండి, ఇది మేం కాలక్షేపం కోసం మీరు కాలక్షేపం కోసమో చూసేది కాదు. విలువ సమయం అనేది అందరికీ విలువైందే. మీకు ఆ ఉపయోగం అన్నీ చూసి కొంత ఓర్పు సహనం మీరు చేసుకొని ఖాళీ చేసుకొని మీరు ఈ వీడియోలు చూసినట్టయితే మీకు తప్పకుండా మీకు అది ఉపయోగపడుతుంది. అసలు కనీసం మీవి మీరు ఇప్పుడు
ఇప్పుడున్న పొజిషన్లో ఎలా ఉందంటే మన 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 ఇంట్లో మనకున్న ఒక ఫ్యామిలీలో కనీసం ఒక 20-30 రిలేషన్స్తో మన ఫ్యామిలీ ఉంటుంది. మీరు ఒక్కరు నేర్చుకోవడం వల్ల వాళ్ళకి కూడా మీరు స్టిచ్ చేయొచ్చు. ప్రతిదీ ఇది బిజినెస్ అయ్యింది. ఏ వర్క్ రాకుండా ఈరోజు బొటిక్ నడుపుతున్నారు. వాళ్ళు ఎవరో టైలర్స్ని తీసుకొస్తారు, బొటిక్ నడిపి వాళ్ళ మీద ఆధారపడి బొటిక్లు నడుపుతున్నారు. అలా కాకుండా మీరు వర్క్ నేర్చుకొని మీరు ఇంట్లో చిన్న కుటీర పరిశ్రమ ఏదో ఒకటి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే ఉద్దేశం మీకు ఉంటుంది. ప్రతి మహిళకి తన కాళ్ళ మీద తను నిలబడాలనే సొంత నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి మీరు బయటికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండి హ్యాపీగా రిలాక్స్గా చేసుకొని మీకున్న సమయాన్ని ఈ విధంగా వినియోగించుకుంటారని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళ సంగతి వదిలేయండి, ఇది నేర్చుకోవాలనే తపన ఉన్నవాళ్ళు వినియోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం కాలర్ నెక్ బ్లౌజ్ యొక్క ముందు భాగాన్ని చెప్పుకుంటున్నాం. వెనక భాగం ముందు చెప్పున్నాను. ముందు భాగం ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక భాగం పార్ట్ తీసుకోండి. ఆ వెనక భాగం పార్ట్ ముందు వింటే మీకు ముందు భాగం అర్థమవుతుంది. ఒకసారి చూడండి, మనం ఈ బ్లౌజ్కి తీసుకున్న కొలతలు 13 పొడుగు, ఛాతీ 33, షోల్డర్ 14, నడుము వచ్చేసి 28. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ముందు భాగం తీసుకునేటప్పుడు 2 ఇంచెస్ మైనస్ చేసుకొని, అంటే షేప్ బెల్ట్ వేస్తాం కదా మనం, ఆ బెల్ట్ కోసం తీసేసి ఇక్కడ నుంచి ఇది వచ్చేసి 13 అంగుళాలు కదా, ప్లస్ 1 చేసాము, అది 14 అయింది. ఆ 14 నుంచి 2 తీసేస్తే 12 ఇంచెస్ మిగులుతుంది. 12 ఇంచెస్ని ఇక్కడ మనం పొడుగు గుర్తించేసుకున్నాం. బాడీ లూజ్కి వచ్చేసరికి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ముందు తీసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్కి సంబంధించి ఫ్రంట్ ఎలాగా మార్కింగ్ చేయాలనేది నేను ఆల్రెడీ వేసేసాను, అది ఎలాగనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి, ముందు భాగం మనం 14 అంగుళాల పొడవు తీసుకున్నాము. ఆ 14 అంగుళాల పొడవులో నుంచి 2 అంగుళాలు మైనస్ చేసేసి ముందు భాగాన్ని పొడవుగా తీసుకుంటాము. 2 అంగుళాలు ఎందుకు మనం మైనస్ చేసామంటే ఫ్రంట్ షేప్ బెల్ట్ అనేది వేస్తాం. ఇక్కడ రఫ్ ఫిగర్ వేసాను చూడండి, ఇదిగోండి షేప్ బెల్ట్, ఇక్కడ నుంచి ఈ పొడవు, ఇది 12 ఇంచీలు అనేది మనం తీసుకుంటాం. 12 ఇంచీలు ఆ పొడవు తీసుకున్నాక లూజ్కి వచ్చాము. లూజ్కి వచ్చేసరికి ఛాతీ 33, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మీకు పేపర్ కటింగ్లో అర్థమవుతుంది. బ్యాక్ పార్ట్ లూజ్కి సమానం. అదేవిధంగా మీరు భుజంకి వచ్చేసరికి వెనక భాగం భుజంకి సమానం. మెడ వెడల్పుకి వచ్చేసరికి వెనక భాగం మెడ వెడల్పుకి సమానం. అదే చెంక దిగుడుకి వచ్చేసరికి వెనక భాగం చెంక దిగుడికి సమానం. చూసారా, అన్నీ సమానమే ఉన్నాయి. ఒక్క పొడవులో 2 అంగుళాలు తగ్గించుకోవాలి. ముందు భాగంకి వచ్చేసరికి ఏం చేస్తామంటే బ్యాక్ నెక్లో హైక్ ఉంటుంది నెక్, ఇది వచ్చేసరికి డీప్ వచ్చింది ఫ్రంట్కి. ఇది కూడా రౌండ్లో చేయలేదు, నేను 3 పాయింట్ అనేది పెట్టాను. 3 పాయింట్ అంటే కాలర్ నెక్ ఇలాగైతే చక్కగా ఫిట్టింగ్ బాగుంటుందని, ఈగొండి ఇలా కార్నర్ వచ్చింది కదా అలా పెట్టాను. ఆ రకంగా మీరు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఈ భాగం గుర్తించాలి అనుకుంటే ఛాతీని 6 భాగాలు చేసుకుంటే మీకు నెక్ డీప్ అనేది ఎవరి బాడీకి తగ్గట్టుగా వాళ్ళకే వస్తుంది. ఈ నెక్ డీప్ అనేది ఛాతీని 6 భాగాలు చేసి పెట్టుకుంటారు. దానికన్నా కొంచెం క్రిందకు దించాను చూడండి కార్నరు. ఇక్కడ నుండి ఈ పాయింట్ అనేది, ఇక్కడ నుంచి ఈ పాయింట్ అనేది 1.5 ఇంచ్ అనేది మీదకి పెట్టేసి దాన్ని జస్ట్ స్కేల్తో ఇలా క్రాస్ తీసేస్తారు. తీసేస్తే మీకేమో ఇది నెక్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఇది కటింగ్ లైన్ చూసుకోండి, ఇది నెక్ పాయింట్. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. అయిపోయింది, నెక్ పాయింట్ అయ్యాక మనం చేయాల్సినవి ఆల్రెడీ నేను షేప్ బ్లౌజ్లో చెప్పాను. ఫాలో అయిన వాళ్ళకి అయితే అది అర్థమైపోతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ నుండి, ఇక్కడ నుంచి 2.5కి 1 మార్కు, ఇక్కడ నుండి 2కి 1 మార్కు, ఈ పైన వచ్చేసరికి 2 లేక 2.5కి ఈ రెండింటికి సెంటర్లో 1 మార్కు పెట్టి ఇది ఇలాగా రౌండ్ అప్ చేయకుండా ఇలా స్ట్రైట్గానే మీరు మార్కింగ్ చేయండి. చేసి ఇది ఇలా వచ్చేసి 1/2 ఇంచు అనేది పైకి వెళ్ళండి. అప్పుడు ఇది కూడా కటింగ్ లైనే మనకి, ఇది కూడా కటింగ్. ఇప్పుడు మీకు పీస్ ఆకారం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి 1.5కి పెట్టి ఇలా ముందుకు రండి. ఇదే ఇది వచ్చేసి ఇలాగా షేప్ ఇవ్వండి. ఈ రెండింటికి సెంటర్ నుంచి ఈ మార్క్ ఇవ్వండి, 3 డాట్స్. ఈ 3 డాట్స్ కూడా లెంత్ అనేది 1.5కి మించి వెళ్ళకూడదు, 1 లోపు రాకూడదు మీకు గుర్తు. అంటే 1.5, 1.5 మాత్రమే ఈ సెంటర్ డిస్టెన్స్ చూసుకోవాలి. అది మీరు జాగ్రత్తగా గమనించుకొని మార్కింగ్ చేసుకోండి. అది కాకుండా ఇదంతా చేసాక ఒకటి ఉంది, చెంక ముందు భాగానికి చెంక క్రాస్ అనేది మనం తీసుకోవాలి. ఇగోండి ఇలాగొచ్చేసి జస్ట్ ఇలాగ చిన్నది లాగుతూ
చెంక మధ్యలోకి కాస్త దించుతూ ఇలా తీసుకోవాలి. ఇది ఎందుకోసం తీసుకుంటాం మనం, ఫ్రంట్ అనేది బాడీలోని బ్యాక్ ఫ్రంట్ ఒకే రకంగా తీస్తే ఒగ్గులు వస్తాయి ఇక్కడ, ఆ ఒగ్గు రాకుండా కొడత రాకుండా ఉండడం కోసం ఫ్రంట్ అనేది మనం ఇక్కడ క్రాస్ తీసుకుంటాము. అది జాగ్రత్తగా మీరు గమనించండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకునేది చెప్తాను. షేప్ బెల్ట్ ఎలా మార్కింగ్ చేసుకుంటామంటే, మనం 2 ఇంచెస్ కదా ఎక్స్ట్రా ఉంది, ఇప్పుడు మనకి 14 అంగుళాల్లో 12 అంగుళాలు ఇక్కడ తీసాము, ఇంకా 2 మిగిలింది. దానికి ఇంకొక 1 ఇంచ్ కలుపుకోండి, 3 అవుతుంది. ఈ 1 ఇంచ్ కలిపి దీనికి, ఎందుకంటే చిన్నదే వస్తుంది, 14 ఇంచెస్లో బ్లౌజ్ పొడవు ఉంది అనుకోండి, షేప్ బెల్ట్ కొంచెం పెద్దగా వస్తుంది. 13 ఇంచెస్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఇది కొంచెం చిన్నగా వస్తుంది. ఇక్కడ 3 ఎప్పుడైతే పెట్టారో ఇక్కడ నుంచి ఇది ఒక 8.5 ఇంచెస్ తీసుకోండి. ఈ బెల్ట్ అనేది అది వచ్చేసి ఇది 3 అంగుళాలు తీసినప్పుడు ఇది 2.5 రావాలి. దీన్ని మనం ఇలాగ కార్నర్ ఇచ్చేసుకుంటాము. షేప్ బెల్ట్ కార్నరు చూసారు ఎలా ఇచ్చాము, ఇది షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ తీసి అంటే ప్లేస్ చాలక కొంచెం రఫ్గా వేసాను నేను, ఎగ్జాక్ట్లీ కొలతలు వేయలేదు, కటింగ్లో చూపిస్తాను, జస్ట్ రఫ్గా మామూలుగా గీసేసాను. ఇది ఫ్రంట్, ఇది షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అవ్వింది. ఇప్పుడు మనకి ఇంకా 2 మిగిలిపోయాయి, కాలర్ రావాలి. ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి నేను కాలర్ చెప్పేస్తాను, ఒకసారి గమనించండి. కాలర్ వచ్చేసరికి 4 ఫోల్డింగ్స్లోని అది కూడా తీసుకుంటాము. తీసుకొని కాలర్ లూజ్ని ఎలాగ మనం గుర్తిస్తాము అంటే హాఫ్ షోల్డర్ని గుర్తిస్తాము. హాఫ్ షోల్డర్ అనేది మనకి ఇక్కడ ఎంత, 7 ఇంచెస్. ఇగోండి షోల్డర్ వచ్చేసి 14 కదా, హాఫ్ అంటే సగం, సగమేమో 7 ఇంచెస్. ఈ 7 ఇంచెస్ని లూజ్, ఇది 4 ఫోల్డింగ్స్లో పెట్టుకోవాలి. ఒకవైపు మడత రావాలి, ఒకవైపు ఖర్చు రావాలి, అది గమనించుకోండి, లేకపోతే 4 ముక్కలు అయిపోతుంది. దీన్ని మినిమం 2 ఇంచెస్, మినిమము 2 ఇంచెస్ లెంత్. ఇగోండి 2 ఇంచెస్, ఇది ఇలా సమానం చేసేసుకున్నాం చూసారు కదా, ఒక బాక్స్ లాగా అంటే ఈ స్కేల్ ఉంది కదా అలాగే అనుకోండి. 2 ఇంచెస్ తీసుకున్నాము, 2 ఇంచెస్ లెంత్ తీసుకున్నాము. కాలర్ లూజ్ వచ్చేసి 14, అంటే మొత్తం కాలర్ అంతా కలిపి 14 ఇంచెస్ వస్తుంది. కటింగ్లో మీకు తెలిసిపోతుంది అది. ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ఫోల్డింగ్ అనేది ఇటువైపు ఉంది కదా, ఫోల్డింగ్ వైపు వదిలేసి ఇటువైపు పైనుంచి ఇక్కడ ఈ మూల నుంచి ఇక్కడికి 1 ఇంచు ఇక్కడికి 1 ఇంచు మార్కింగ్ పెట్టుకుంటాము. ఇగోండి 1. దీన్ని ఏం చేస్తామంటే జాగ్రత్తగా ఇగోండి చూడండి, గమనించండి, ఇలాగా షేప్ తీసేస్తాం. ఇప్పుడు కాలర్ పాయింట్ చూడండి, ఇది కాలర్ పాయింట్, ఇది ఇలాగా వస్తుంది స్టిచ్చింగ్లోని మీకు అర్థమవుతుంది. ఇగోండి ఈ పార్ట్ ఉంది కదమ్మా, ఈ పార్ట్లో ఇలాగ వస్తుంది కాలర్ హాఫ్ వరకు. ఇగోండి కాలర్ అనేది ఇలాగొస్తుంది ఇక్కడ, అది ఇది కాలర్ యొక్క నోట్స్. ఇంకా మనకు మిగిలిపోయింది హ్యాండ్ ఉంది. ఇప్పుడు హ్యాండ్ కోసం చూడండి, హ్యాండ్ ఏమో మనకి నేను స్కేల్ పెట్టిన అంచనాగా తీసేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకి మా ప్లేస్ లేదు. ఇది హ్యాండ్ లెంత్, అక్కడ ఎంత ఇచ్చాము హ్యాండ్ లెంత్ 5 ఇచ్చాము. 5 ఇచ్చినప్పుడు మీరు ప్లెయిన్ పీస్ కదా మనం తీసుకున్నాము, మీరు ఏం చేస్తారంటే ఒక 2 ఇంచెస్ లేక 1.5 ఇంచ్ కలుపుకోండి, మడత కోసము ఖర్చు కోసం 2 లేక 1.5 కలుపుకోండి. లూజ్ వచ్చేసి హాఫ్ షోల్డర్ గుర్తించి దానికి 1 ఇంచ్ ఎక్సెస్ పెట్టండి. 3 కొలతలు ఏం లేవు. ఇది పొడవు 1, 2 వచ్చేసి లూజు. ఇక్కడ చెంక క్రాస్కి వచ్చేసరికి ఛాతిని 12 భాగాలు చేస్తారు, 2.5 వస్తుంది. మీరు 2.5 పావుతక్కు 3 పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది అయిపోయాక ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని దీన్ని జస్ట్ ఇలా ఇచ్చేస్తారు హ్యాండ్. ఇక్కడికి వచ్చేసరికి మనకి చెయ్యి పొడవు కదా ఇది, ఇది ఫోల్డింగ్ కోసం హ్యాండ్ కటింగ్ చూడండి. ఇది హ్యాండ్ చూడండి, అంత ఈజీగా అయిపోయిందో. మీరు ఎందుకంటే చెప్పిన పాయింట్స్
ప్రతి పాయింట్ జాగ్రత్తగా మార్కింగ్ చేసుకున్నారంటే ఈజీ అయిపోద్ది. ఆ తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ కచ్ ఉంది కదా, ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఈ సెంటర్లోనే మనం నెమ్మదిగా ఇలాగ తీసుకొని చెయ్యి క్రాస్ నేర్చుకోవాలి. కంపల్సరీ ఫ్రంట్ పార్ట్కి మనం చెయ్యి కనేదానికి క్రాస్ ఇవ్వాలి. ఇది హ్యాండ్. ఇప్పుడు చూడండి, కాలర్ నెక్కి కావలసినవన్నీ ఏమేమి నేను డ్రాఫ్టింగ్ చేసి చూపించాను అంటే, బ్యాక్ పార్ట్ ముందు చూపించాను, బ్యాక్ పార్ట్ తీసేసి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా చెప్పాలనే చూపించాను, ఆ తర్వాత షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి చూపించాను, ఆ తర్వాత కాలర్ చెప్పాను, కాలర్తో పాటు హ్యాండ్ చెప్పాను. ఈ ఏమేమి చెప్పాను అనేది మీరు శ్రద్ధగా థియరీలో విన్నట్టయితే పేపర్ కటింగ్లో కూర్చున్నప్పుడు మీకు ఈజీ అవుతుంది. థియరీలోని ఎందుకు వింటారంటే, మీరు ప్రొఫెషనల్గా తయారు అవ్వాలి అనుకుంటే అప్పటికప్పుడు కొట్టాలంటే స్టిచ్చింగ్ నీట్గా రాదు. ఏదైనా ఒక వర్క్ చేసాము అన్నప్పుడు దాని మీద శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా చేస్తేనే ఆ వర్క్ మీకు వస్తుంది. మీకు స్టిచ్చింగ్స్ కూడా నీట్గా ఎలగరావాలని బేసిక్స్లో నేను చెప్తాను. ఈజీగా మే కార్నర్స్ తిప్పడం కానీ, రౌండ్స్ తిప్పడం కానీ, మిషన్ ఆపడం కానీ, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ వేరే వేరే వీడియోలో ఉంటాయి, అప్పుడు చూడండి. ఇదంతా మీరు ఒక సమాచారం అంతా ఇక్కడ ఉంది కాబట్టి నేరుగా ఏంటంటే, ఆల్రెడీ మీకు కొంత అంతా కాకపోయినా కొన్ని కొలతలు అనేవి మీ మైండ్లోకి ఎక్కేస్తాయి ఈ వీడియో చూసేసరికి. సెకండ్ కటింగ్ వచ్చేసరికి ఆల్రెడీ మీ దగ్గర కొంత సమాచారం ఉంది కాబట్టి, మీరు తెలుసుకున్నారు కాబట్టి నేరుగా ఆ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది అనే ఒక ఉద్దేశంతో మీకు ఈ థియరీ అనేది మేము నేను స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని నోట్సులు తయారు చేసుకొని మీకు అందివ్వడం జరుగుతుంది. ఇది చాలా విలువైన సమాచారం కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత నేరుగా మీరు పేపర్ కటింగ్లోకి వచ్చారంటే మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.